ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో ఈ శ్రమల దినపు ఆరాధనలో నాలుగవ దినపు ఆరాధనగా మనం ఆయన సన్నిధిలో చేరి దేవుని మాటలు వింటకు దేవుడు చూపిన కృపను బట్టి మనం ఆయనకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించే ఆశీర్వారమై ఉన్నాం. అందును బట్టి దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనస్ఫూర్తిగా వినాలని దేవుని పేరట తెలియపరుస్తున్నాను. ఇక్కడ చిన్న మూడు దినాల్లో మూడు అంశాల మీద మనం ధ్యానం చేశాం. ఏమిటి ఆ అంశాలంటే, ఒకటి పశ్చాత్తాపము, రెండు సిద్ధపడుట, మూడు దిద్దుబాటు. అంటే ఈ మూడు కార్యాలు జరిగిన తర్వాత క్రైస్తవ జీవితం అంటే దిద్దుబాటు జరిగితే, పాప జీవితాన్ని సరిచేసుకుంటే, దేవుని మార్గాన్ని విడిచి నీ సొంత మార్గం నడుస్తున్నప్పుడు ఆ మార్గమును సరిచేసుకుంటే, నీ క్రియను సరిచేసుకుని దేవుని వైపు తిరిగి దేవుణ్ణి ఆరాధించుకున్నట్టుగా ఒక విశ్వాసయుతమైన మనసుతో ఆయన వెంబడిస్తున్నప్పుడు మనలో జరగవలసిన కీరంటే స్వార్థం అనేది ఉండకూడదు. స్వార్థపూరితమైన విశ్వాస జీవితం దేవునికి ఇష్టమైంది కాదు. స్వార్థం అంటే ఏమిటి అని మనం పరిశీలన చేస్తే, నేను నా కుటుంబం, ఇదే స్వార్థం. అంటే ప్రతి సంఘంలో కూడా ఈ క్రియలు జరుగుతూ ఉన్నాయి. దిద్దుబాటు కలిగిన ఆ మనుగడ లేక దిద్దుబాటు కలిగిన ఆ విశ్వాస జీవితంలో స్వార్థం అనేది చాలా గొప్పగా పనిచేస్తుంది. అంటే స్వార్థపూరితమైన జీవిత విధానాన్ని కొనసాగిస్తున్న వారికి విశ్వాసం ఉందా అని అంటే మనం ఖచ్చితంగా చెప్పచ్చు, విశ్వాసము ఉన్నది కానీ దిద్దుబాటు లేదు. దిద్దుబాటు అంటే వారి ప్రవర్తనను సరిచేసుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అన్న రీతిలో వారు విశ్వాస జీవితం కొనసాగించలేకపోతారు. స్వార్థం అనేది ఉండకూడదు అన్న సత్యాన్ని. అందుకనే స్వార్థం ఉండకుండా దేవుని వాక్యం ఏం చెప్తుంది? సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు తన శిలువ మరణం ద్వారా మానవుని కోటికి ఇచ్చిన దేవుటి అని మనం పరిశీలన చేస్తే, కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పిన మాట ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18. శిలువను గుచ్చిన వార్త నశించున్న వారికి వెలితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ వచనములో అనేక సత్యాలు పొందుపరుచుకున్నాడు. శిలువను గుచ్చిన వార్త అంటే ఏ శిలువను మనం ధ్యానం చేస్తూ ఈ 40 రోజులు ఉపవాసాలను అనుసరిస్తున్నామో, ఏ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ శ్రమల దినాలను ఆచరించుటకు ఆయన సన్నిధికి వచ్చున్నామో, వచ్చిన మనకు సువార్త ప్రకటింపబడుతుంది. అంటే శిలువ అంటే ఆయన మరణం, మరణానికి ముందు ఆయన పుట్టుక ఉంది, ఆయన జీవన మనుగడ ఉంది, జీవన మనుగడకు ముందు ఆయన పుట్టుక ఉంది, మరణించిన తర్వాత ఆయన పునరుద్ధానం ఉంది, ఆ పునరుద్ధానం తర్వాత ఆయన ఆరోహణం కూడా. దేవుడు ఆ జీవిత విధానము యేసుక్రీస్తు అనేక జీవన మనుగడలో తెలియపచ్చిన మాట ఏమిటంటే, శిలువను గుచ్చిన వార్త, వార్త అంటే మంచి వార్త. ఏంటది? శుభవార్త. ఏమిటి శుభవార్త? భయపడకూడని నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, అది శుభవార్త. ఆ శుభవార్త చెప్పిన తర్వాత కొన్ని దినాలకి ప్రతి మానవుడు కూడా భయోందనలు చెందాడు. ఎందుకని అనంటే, మన కొరకు మన పాపం నిమిత్తం నలగొట్టబడుతున్న యేసయ్యను సిలువకు అప్పగించున్నారు. సిలువకు అప్పగించడానికి గల కారణాలు ఏమిటి? సిలువను ఉన్న శక్తిని వారు పొందలేకపోయారు. అందుకని అక్కడ రాయబడిన మాట, సిలువను గుచ్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తిని పొందగలిగినట్టుగా మన నడవడికను మన క్రియను దిద్దుబాటు చేసుకున్నట్టయితే నిజంగా ఆ శక్తిని పొందుకుంటాం. కానీ ఆ శక్తిని పొందగలిగినట్టుగా సువార్తను వింటూ యేసుక్రీస్తు చేరి ఆయన ఆరాధిస్తున్న మనల్ని దిద్దుబాటు అంటే మారు మనసు లేకపోతే, పరిపక్వత చెందిన మారు మనసు లేకపోతే ఆ సిలువలున్న శక్తి మనకు కలిగేది కాదు, పొందలేము. అందుకని అక్కడ అంటున్నాడు, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఎవరికి అది వెర్రితనం అంటే నశించుచున్న వారికి. ఈ నాలుగో దినపు శ్రమ దినపు ఆరాధనలో పాల్గొంటున్న మన అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఇక్కడ అంటున్నాడు, సిలువను గుచ్చిన వార్త నశించుచున్న వారికి అది వెర్రితనమే. అనేక సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, దేవుని సన్నిధిలో అనేక రకాల బోధలు మనం వింటున్నాం, ఉపదేశాలు వింటున్నాం. వినటి వల్ల నీలో దేవుని శక్తిని పొందిన అనుభవం కానీ, దేవుని మహిమను పొందిన అనుభవం కానీ, దేవునితో సహవాసం కలిగి జీవిస్తూ రక్షింపబడిన అనుభవం కానీ నీలో కనపడితే నీవు ధన్యుడివే. కానీ అది కనపడలేదు. కనపడటం లేదు అనడానికి నిదర్శనం ఏంటంటే, మన కుటుంబంలో
లేక మన మందిరంలో జరుగుతున్న సంఘటనే ఒక సాదృశ్యంగా కనపడుతుంది. అందుకనే సిలువను కూర్చున్న నశించుచున్న వారికి అది వెరితనంగానే కనపడుతుంది. అనేక సంవత్సరాలుగా పశ్చాత్తాపం లేకుండా, సిద్ధపాటు లేకుండా, దిద్దుబాటు లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గరకు వచ్చి ఆరాధిస్తున్నా, అది నీ జీవితానికి వెరితనంగానే కనపడుతుంది తప్ప అది దేవుని శక్తిగా నువ్వు పొందలేవు. దేవుని శక్తిగా పొందగలుగునట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు పిలుపునిచ్చాడు, ఆహ్వానాన్ని ఇచ్చాడు, నా యద్దకు రండి, నా యద్దకు వచ్చిన మీరు ఎలా రావాలంటే దాహముతో రండి, ఆ దాహంతో నా దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఎలా రావాలంటే బహుమానాలు తెండి, మంచి వస్త్రధారణతో రండి అని కాదు, చెవియొగ్గి రండి. ఎందుకు చెవియొగ్గి రావాలంటే నశించుచున్న వారికి వెర్రితనము కాకుండా ఉండాలండి. నశించే వారు ఎవరంటే గ్రహింపు లేని వారు. సిలువను గుచ్చిన వార్త వారికి గ్రహింపు లేకపోవటం వల్ల, ఒక అవగాహన లేకపోవటం వల్ల వారు నశించుచున్న వారి వలె వెర్రితనముగా మాట్లాడుతున్నారు. కానీ అది దేవుని శక్తిగా నిన్ను నడిపించేదిగా, నిన్ను పోషించేదిగా, నిన్ను సంరక్షించేదిగా, నీకు ఆలోచన ఇచ్చేదిగా ఉండాలి అని అంటే నువ్వు సిలువను గుచ్చిన వార్త విని దానికి లోబడాలి. అప్పుడే దానిలో ఉన్న శక్తి నీకు కలుగుతుంది. దేవుని మాటకు లోబడాలంటే మనకి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు, ఎటువంటి బంధకాలు ఉండకూడదు, ఎటువంటి బంధుత్వం కూడా ఉండకూడదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు నిస్వార్థపూరితమైన పరిచర్య చేశాడు. ఆయన చేయటమే కాకుండా ఆయన ఏర్పరచుకున్న శిష్యుల ద్వారా కూడా నిస్వార్థపూరితమైన సేవను జరిగించినట్లుగా మన నడిపించాడు. నిస్వార్థపూరితమైన సేవ చేశారు కనుకనే వారు హతసాక్షులు ఈ లోకంలో జీవించారు. క్రీస్తు కొరకు మరణించిన వారే ఉన్నారు. క్రీస్తు కొరకు అనేక రకమైన హింసలు పెట్టబడిన ఆయన పడిగిన కూడా నా దేవుని ద్వారా నేను ఉండటానికి, నేను దేవుని ద్వారా పొందవలసిన నిత్య జీవాన్ని పొందగనట్టుగా మీరు నన్ను కొట్టినా, నన్ను చంపినా, నన్ను నిందించినా, నన్ను గాయపరిచినా పర్వలేదు అన్న నిరీక్షణ కలిగిన వారి వలె ఈ లోకంలో జీవించి స్వార్థను ప్రకటించారు ఆ 12 మంది శిష్యులు. అలా ప్రకటించారు కాబట్టి ఈరోజు మనం ఏసీలలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నాం. అలా ప్రకటించారు కాబట్టి ఫ్యాన్ కింద కూర్చొని మంచి బిల్డింగులలో ఎటువంటి వెచ్చదనం తగలకుండా, ఎటువంటి చెమట లేకుండా మనము సుఖంగా దేవుని వాక్యాన్ని అయినా ఆ రోజుల్లో చెమటలు కారుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చేవారు, చెమటలు కారుస్తూ మందిరంలో కూర్చునేవారు. ఆ రోజుల్లో ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు, అంతేకాకుండా రవాణా సౌకర్యాలు అంతకంటే లేవు. దూర ప్రాంతం నుంచి నడుచుకుంటూ వచ్చేవారు. వచ్చిన వారు దేవుని శక్తిని పొందారు. దేవుని శక్తిని పొందిన వారు పశ్చాత్తాపముతో దేవుని సన్నిధికి సిద్ధపడి వచ్చి వారి జీవితాన్ని దిద్దుకున్నారు, సరి చేసుకున్నారు. అనేకమైన మేలుడి చేత, సంతోష సమాధానం చేత, ప్రేమపూర్వకమైన హృదయాన్ని కలిగి అనేకులను వెలిగించిన వారే, అనేకులను బ్రతికించిన వారే ఈ లోకంలో జీవించిన వ్యక్తులుగా మరి ఈ కాలంలో జీవిస్తున్న మనం దిద్దుబాటు కాలము వచ్చుచున్నది అని చెప్పిన మాట అనడి వచ్చింది. ఎందుకు దిద్దుబాటు కాలం వచ్చిందనంటే ప్రేమ లేకుండా చచ్చిపోతుంది. స్వార్థం ఎక్కువైపోయింది క్రైస్తవ జీవితం. క్రీస్తు ప్రేమ మన పట్ల ఏ విధంగా చూపించినా, క్రీస్తుని ఎరిగిన మనం, క్రీస్తు నుండి మేలు పొందుచున్న మనం ఆ ప్రేమను మన కుటుంబ సభ్యుల పట్ల, అన్నిటికంటే మరి ముఖ్యముగా సంఘము పట్ల మనం చూపించలేకపోతే. సంఘం అంటే ఏంటి? నీకు అధికారాన్ని ఇచ్చేదా? సంఘం అంటే ఏంటి? నిన్ను జగడమాడేచ్చేదా? గొడవలు పెట్టుకునేదా? సంఘము అంటే ఆయన కాచిన రక్తముతో నిర్మించబడినది అది సంఘం. ఆ సత్యం ఎరుగకనే, అంటే అందుకనే నశించుచున్న వారికి అది వెర్రితనంగానే కనపడుతుంది. దేవుని మందిరం అన్నా, దేవుని సన్నిధి అన్నా, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన బలియర్పణ అన్నా అది వెర్రితనంగానే కనపడుతుంది. వెర్రితనంగా కనపడుతుంది కనుక వారు వెర్రి వారి వారు ప్రకటిస్తారు. అందుకనే ఆ వచనంలో మనం చూడగలిగితే అనేకమైన కార్యాలు మనం చూస్తున్నాం. స్వార్థపూరితమైన తలంపులతో మా నాన్న ప్రెసిడెంట్గా ఉన్నాడు, మా నాన్న సెక్రటరీగా ఉన్నాడు, మా నాన్న సంఘాన్ని నడిపించాడు, కనుక ఆ వారసత్వం నాకు కావాలి. మందిరానికి రాడు, పరిచయంలో పాల్గొనడు, ప్రార్థన అనుభవం లేదు, వాక్యం చదివే అనుభవం లేదు, ఇతరులతో ప్రేమపూర్వకంగా పలకరించే అనుభవం లేదు, సంఘ కార్యక్రమాల్లో అంతకంటే పాల్గొనే విధానం లేదు. ఇవన్నీ లేకుండా ఇంకా తాగుబోతులుగా తిరుగుబోతులుగా జీవిస్తూ మా తండ్రికి వచ్చిన ఆ వారసత్వం నాకు కావాలి అని పోరాటం ఎలా చేస్తారంటే, సంఘ కాపరి ప్రతి పరిచర్యల ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ సంఘమును కట్టబడాలని చేస్తున్న ప్రయత్నాన్ని
వారు నశించుచున్న వారికి వెర్రితనంగా కనపడటం ద్వారా సంఘ కాపరి అవమానపరుస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే సిలువను గుచ్చిన వార్త వారికి వెర్రితనంగా ఉంది, కనుకనే వారు నశిస్తున్నారు. నశిస్తున్నామన్న సంగతిని వారు గ్రహింపు లేకుండా ఉన్నారు. బంధకాలను బంధించబడినప్పటికీ వారు గ్రహింపు లేదు. కారణం ఒకటే, సిలువను గుచ్చిన వార్త వారికి వెర్రితనంగానే ఉంది. దేవుని శక్తిగా పొందిన వారి యొక్క జీవిత విధానంలో, అంటే రక్షణ పొంది సువార్త ద్వారా దేవుని శక్తిగా పొందిన వారిలో ఒక దిద్దుబాటు ఉంది, ఒక సిద్ధపాటు ఉంది, ఒక పశ్చాత్తాపం ఉంది. నేను సంఘము కొరకు ఏం చేయాలి, సంఘమును ఏ విధంగా అభివృద్ధి పరచాలి, సంఘమును ఏ విధంగా సమాధాన పరచాలి, సంఘము కొరకు నేను ఏం చేయగలనన్న ఆలోచన కొంతమందిలో కనపడుతుంది. కారణం ఏమిటంటే వారు రక్షింపబడగలిగినట్టుగా దేవుని శక్తి వారిని ఆవరించింది. కారణం ప్రేమ, సంఘము పట్ల గౌరవం, సంఘము పట్ల ప్రేమ. అటువంటి వ్యక్తులుగా లోకంలో అనేక మంది జీవించారు, కనుకనే ఈరోజు ఈ సంఘము ఈ స్థితిలో ఉంది. తాతలుగా ఉన్నవారు, తండ్రులుగా ఉన్నవారు సంఘం ఏ విధంగా నడిపించారు? వారు మందిరానికి వచ్చేవాళ్ళు కాదు, వారు వారమంతా తాగుబోతులు ఉండే గొడవలు పెట్టుకునేవారు, బూతులు తిట్టేవారే. కానీ మందిర ఆవరణలో దేవుని సన్నిధి కొరకు ఏం చేసేవారంటే సిద్ధపడి సిద్ధపరుస్తూ వచ్చారు. వాళ్ళు పశ్చాత్తాపమైన మనసుతో అయ్యా దేవుని మందిరాన్ని కట్టడానికి ఆలోచన ఇచ్చావు, కట్టావు. కానీ అందులో అనేక మంది చేరాలి, అనేక మంది చేరి ఆరాధించాలి అని ఆ తండ్రులుగా ఉన్నవారు లేక తాతలుగా ఉన్నవారు ఏం చేశారంటే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రేమతో ఆహ్వానించారు. ఆ ప్రేమ నీలో ఉందా? నలుగురితో కలిసిపోయే ప్రేమ, నలుగురిని కలుపుకునే ప్రేమ నీలో ఉందా లేదా అన్నది పరిశీలన చేసుకో. దుర్మార్గుని వలె, మూర్ఖుని వలె, అజ్ఞాని వలె మాట్లాడుతున్నా? నువ్వు రక్షింపబడగలిగిన వాడవండి. దేవుని శక్తిని పొందుకొని స్వార్థపూరితమైన ఆలోచనలు విడిచిపెట్టి నిస్వార్థంగా పరిచర్యగల, నిస్వార్థంగా దేవునిలోకి వెంబడించు. అందుకనే లూకాసు వార్తలో ఒక మాట అంటాడు, పరిశుద్ధ గ్రంథంలోని 14:26. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారు తట్టి తిరిగి, ఎవడైనను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కా చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరు. ఇది దేవునిని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరము ఆయనకు శిష్యులుగా ఉండాలంటే ప్రతి దాన్ని ద్వేషించాలి. దేనంటే మన ప్రాణాన్ని కూడా ద్వేషించాలంట. ఈ ప్రాణం ఏమో సుఖిస్తూ ఉంటుంది, ఇంట్లో కూర్చొని మందు తాగుతూ, ఏదో తెచ్చుకున్నది తినుకుంటూ మందు తాగుతూ, ఏదేదో వాగుతూ సుఖిస్తూ ఉంది. కానీ ఆ ప్రాణాన్ని ద్వేషించమని చెప్తున్నాడు. నువ్వు తాగుతూ తింటూ తిరుగుతూ తూలుతూ ఉన్న నీ జీవితంలో దేవుని శక్తిని ఎలా పొందగలవు దుర్మార్గుడు అని వాక్యం అని స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇటువంటి దుర్మార్గులు సంఘాలలో అనేక మంది కనపడుతున్నారు. తండ్రి లేని, తండ్రిలో ఉన్న ప్రేమ కుమారులో లేదు, తండ్రిలో ఉన్న ఆ కలయిక బుద్ధి కుమారులో లేదు, ఆ తండ్రి కష్టపడిన గుణం కుమారులో లేదు, ఆ తండ్రి తిని తినక కష్టపడిన సంపదను అనుభవిస్తూ సంఘము గురించి అనేక రకాల అక్రమాలతో మాట్లాడుతూ, అన్యాయంగా మాట్లాడుతూ సంఘమును ద్వేషిస్తున్నారు. ఇక్కడ ఎవరిని ద్వేషించమన్నాడంటే నీ ప్రాణాన్ని ద్వేషించమన్నాడు. ఎందుకు? ఆయనకు శిష్యుడిగా ఉండాలండి. నీకు నీవే శిష్యుడిగా ఉండలేవు, నీ మాట నీవేను, నీ మాట ఇంకొకటి ఎవడే అంటాడు, వినే అవకాశం లేదు. నోరు ఉంది కదా అని రోడ్డు మీద పడుతున్నావు. దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఆయన ఉగ్రత నీ మీద వచ్చిందనుకో, ఎంత క్షోభను అనుభవిస్తావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను చెప్పించట్లేదు సుమా, దేవుని ఉగ్రత గురించి తెలియపరుస్తున్నాను. దేవుని ప్రేమ, ఎంత ప్రేమ కలిగిన వాడు అంత ఉగ్రరూపుడు కూడా. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడే ఎదురు చూస్తున్నాడు. పాప జీవితాన్ని విడిచిపెట్టు, పాపపు ప్రవర్తన విడిచిపెట్టు, నీ క్రియలను దిద్దుబాటు చేసుకునే ఇతరులు సరి చేసుకో, దేవుని పాదాలు ఎత్తపడు, క్షమించమని అడుగు. నీవు క్షేమంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఈ 4వ దినపు శ్రమణ దినపు ఆరాధనలో పాల్గొన్న మనతో దేవుడు మాట్లాడు. సిలువను గుచ్చిన వార్త నశించుచున్న వారికి అది వెర్రితనంగా కాబట్టి, వెర్రితనముగా ఆలోచించేవారు, వెర్రితనముగా తా మాట్లాడేవారు, వెర్రితనముగా ప్రవర్తించేవారు వారు నశిస్తారే తప్ప వారు దేవుని శక్తిని పొందుచు రక్షింపడి అనుభవానికి వారు రాలేరు. అలా రావాలన్నదే దేవుని యొక్క సంకల్పం. అందుకని ఆయన ఎవరి కొరకు వచ్చాడంటే
నీతిమంతుల కొరకు రాలేదు, పాపల కొరకే వచ్చాను. నువ్వు ఇంకనూ పాపిగా ఉన్నావా, పశ్చాత్తాపపడు. సంఘం విషయంలో, సేవకుని విషయంలో, విశ్వాస విషయంలో, మందిర విషయంలో దూషణలు చేసినట్లయితే నీ నోటిని కట్టుకొని క్షమాపణ అడుగు తండ్రి. యొక్క యేసు యొక్క క్షమాపణ అడగలిగితే నువ్వు రక్షింపబడతావు. రక్షింపబడటం సామాన్యంగా కాదు సుమ, దేవుని శక్తిచే రక్షింపబడతావు. అక్కడ తల్లిని విడమన్నారు, తండ్రిని అన్నదమ్ములు అక్కచిన్న సమస్తాన్ని విడిచిపెట్టి తన ప్రాణము కూడా ద్వేషిస్తే తప్ప వారు నా శిష్యులు కాలేరు. అక్కడ అంటున్న మాట ఎవరి కొరకు చెప్పింది అంటే శిలువను గురించిన వార్త శక్తిగా మార్చబడాలంటే వారు ప్రాణాన్ని వారు ద్వేషించుకోవాలి. సుఖము కొరకు కాదు, నేను ఏసీ లేకపోతే రాను, నేను ఫ్యాన్ లేకపోతే రాను, నాకు అన్ని సౌకర్యాలు ఉంటే నేను వస్తాను, లేకపోతే నేను వచ్చినప్పుడు నన్ను సన్మానించాలి, నన్ను గౌరవించాలి అన్న ఆలోచన ఎవరిలో ఉన్నా అది దేవుని ఆత్మను దుఃఖపరిచేదే తప్ప దేవుని ఆత్మను సంతోషపరిచేది. శిష్యులుగా ఉన్నవారు కానీ, మిషనరీగా ఈ లోక దేశానికి వచ్చిన వారు కానీ, ఇతరులుగా మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిన వారే కానీ, ఎటువంటి కష్టాలు కోచి చెమటను కోచి దేవుని సేవను కొనసాగించారో మన అందరికీ తెలుసు. వారి బిడ్డలు కూడా లెక్క చేయలేదు, వారి భార్యను లెక్క చేయలేదు, స్త్రీలు వారి భర్తను లెక్క చేయలేదు. నిజంగా దేవుని వైపు తిరిగిన వారు, దేవుని కొరకే వారి ప్రాణాన్ని పెట్టి, దేవుని కొరకే అని అంటే దేవుని ప్రేమ చూపించారు. వారు ఎలా చూపించారంటే ఒకదాన్ని చెప్తారు. చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, ఆ తండ్రి ఎంత మదన పడతాడో, ఆ తల్లి లోపల ఉండి ఆలోచిస్తూ ఉంటుంది, అయ్యా మా వారి ఏ మాట అంటాడో, ఇంట్లో పిల్లలకు కొంచెమేముంది, పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు, వారి కొరకు సిద్ధపరిచింది కొంచెమేముంది, మా వారు ఏమంటారో అలా అనుకుంటే బాగుండు, పెట్టకుండా తినమని అనుకుంటే బాగుండు, తినమని అనుకుంటే బాగుండని ఆ తల్లి లోపల క్షోభ చెందుతుంది. కానీ తండ్రి అవి ఏం ఆలోచించడం, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వారు తినాలి, వారు తిన్న తర్వాత పెడదామలే అన్న ఆలోచన ఆ తండ్రిలో ఉండేది కాదు సుమా. అదే తన బిడ్డలను ద్వేషించమంటే అదే క్రియ. వారి ముందే పిలుస్తారు, ఏమమ్మా ఒకసారి బయటికి రా, పిల్లగానే వచ్చేస్తుంది తల్లి, వచ్చాయా పిలిచావేంటయ్యా అని అంటే ఇదిగో ఊరు నుంచి బంధువులు వచ్చారు, వారికి భోజనాలు పెట్టు, ముందా లేదా అందరికీ సరిపోద్దా లేదా అన్న ఆలోచన ఏమీ లేదు సుమా. అంటే వారి కుటుంబాన్ని వారు ఏ విధంగా పక్కన పెడుతున్నారో చూడండి, పక్కన పెట్టగలిగారు అంటే బంధువుల కొరకు. ఎందుకని ప్రేమ అది, ఎవరి ప్రేమ అంటే దేవుని ప్రేమ. దూర ప్రాంతం నుంచి మనం ఉన్నామని ఆశతో వచ్చారు, మనం ఉన్నామని మన దగ్గరికి వచ్చారు, మన దగ్గర ఏదో ఉందని కాదు సుమా, ఉన్నాం చుట్టాలుగా అక్కడ ఉన్నాం పలకరించి వెళ్దామని వచ్చారు. వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లోనే కొంచెం వారికి పెడదామన్న ఆలోచన ఆ రోజు కాలం తండ్రుల్లో ఉంది, ఈ రోజుల్లో ఉన్న తండ్రుల్లో ఉందా, అయ్యా వస్తే చాలు ఎప్పుడు వెళ్తారని అడుగుతారు, చుట్టాలు వస్తే ఎప్పుడు వెళ్తారని అడుగుతారు, ఒకవేళ రోడ్డు మీద కనపడితే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. ఎందుకనంటే కుటుంబానికి చాలదేమో, బిడ్డలకు చాలదేమో, భార్యకు చాలదేమో, తనకు చాలదేమో అన్న ఆలోచనతో వారు అనేక రకాల ఆలోచన చేస్తున్నారు. నువ్వు అప్పుడు శిష్యుడు ఎలా అవుతావు దేవునికి, దేవుని బిడ్డగా నువ్వు ఎలా మార్చిపడతావు, దేవునికి సాక్షిగా నువ్వు ఎలా మార్చిపడతావు, నీ ప్రవర్తన దిద్దుబాటు చేసుకునే క్రియ నీలో లేకుండా పశ్చాత్తాప హృదయం లేకుండా నువ్వు దేవునికి శిష్యుడిగా ఎలా ఉండగలవు. అందుకనే స్వార్థం అనేది వదిలిపెట్టాలి. నిస్వార్థపూర్వకమైన సేవ లోకంలో ఎవరైనా చేశారా అంటే 12 మంది శిష్యులు చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు వారు దారి తప్పిన వారే ఉన్నా, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ పునర్దానాన్ని వారు కళ్ళారా చూసినప్పుడు యేసు నాకు లోబడిన వారే, ఆయన ఇచ్చిన ఆజ్ఞను తుచా తప్పకుండా పాటించగలిగినట్టుగా వారి కుటుంబాన్ని ద్వేషించారు, వారి ప్రాణాన్ని సైతం వారు ద్వేషించారు. కనుకనే ఈ రోజుల్లో మనం వారి గురించి చెప్పుకుంటున్నాం, ప్రకటన చేస్తున్నాం, వింటున్నాం. శిష్యులు అనబడిన వారు ఇంత గొప్ప పని త్యాగాన్ని చేశారా? మరి ఈ రోజుల్లో ఎవరున్నారు శిష్యులు? పెద్ద సంఘాలే కానీ, చిన్న సంఘాలే కానీ, నా తర్వాత నా కొడుకు సేవలోకి రావాలి, కొడుకు లేకపోతే నా తర్వాత నా కూతుర్లు సేవలోకి రావాలి, కూతురు లేకపోతే నా తర్వాత నా భార్య సేవకు రావాలి, ఇదే ఆలోచన తప్ప అందరూ ఉన్నా నా తర్వాత నా సేవ నా శిష్యుడు చేయాలి,
నా పరిచారకుడు చేయాలి. అనేక సంవత్సరాల నుంచి సంఘములో ఊడుస్తూ కడుగుతూ చేస్తున్న ఆ కుమారుడు నా తర్వాత సేవ చేయాలన్న ఆలోచన. ఏ సేవకుడైనా ఉందా? శిష్యుడు ఎలా ఇవ్వగలిగాడు? మరి నేను ప్రవక్తని, నేను గొప్ప సేవకుణ్ణి, నేను శిష్యుణ్ణి, నేను అపోస్తలుని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరి ఆలోచనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువను గుచ్చిన వార్త నశించుచున్న వారికి వెళ్ళితనమే, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తిగా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది అనంటే, స్వార్థపూరితమైన మనస్సును విడిచిపెట్టి, స్వార్థపూరితమైన ఆలోచనను విడిచిపెట్టి, నిస్వార్థంగా నీ తండ్రిని ప్రేమించగలిగితే, నిస్వార్థపూరితమైన మనస్సుతో నీ తండ్రి అయిన దేవుడు నీ రక్షకుని యేసయ్యను వెంబడించగలిగితే ఆయన నీ పరిచర్యను అంగీకరిస్తాడు. మనుషులుగా ఉన్న మనం దాన్ని గ్రహించాలి. నాలుగవ దినపు సువార్తలు ఒక ఉన్నతమైన సత్యాన్ని మనం గమనించాలి. స్వార్థపూరితమైన పరిచారకులుగా కానీ, స్వార్థపూరితమైన నాయకులుగా కానీ, స్వార్థపూరితమైన సేవకులుగా ఉండకుండా ఉండగలట్లుగా క్రైస్తవ జీవితానికి దిద్దుబాటు అవసరం. తన క్రియలను, తన ప్రవర్తనను, తన నడవడికను సరిచేసుకొని బ్రతుకుతూ ఉంటే ఆ దేవుడు సంతోషిస్తాడట. అప్పుడే ఆయన శక్తిని మనం క్రైస్తవులుగా ఈ లోకంలో చూపిస్తున్నాం. మనం ఇదే మాట కొత్త నిబంధనలోనే కాదు, పితరుల కాలంలో కూడా ద్వితీయ ఉపదేశకాండము 33:9 మనకు సాక్ష్యం. నేను వాని నెరుగనని తన తండ్రిని గురించి ఎవరిని గురించి చెప్పాడంట? తండ్రిని గురించి. తండ్రిని నేను ఎరుగనని ఎవడైనా చెప్తాడండి? కన్న తండ్రిని నేను ఎరుగని ఎవరైనా చెప్తారా? కానీ ఇక్కడ లేవి గోత్రికుడు అయిన లేవి అంటున్నాడు. అంటే అతడు నేను వాని ఎరుగనని, అనగా తన తండ్రిని గుచ్చి తన తల్లిని గుచ్చి అనెను, తల్లిదండ్రులు నేను ఎరగను అంటున్నాడు. రక్తం ఇచ్చి 9 నెలలు కని మోసి పెంచి పోషించిన ఆ తల్లిని నేను ఎరగనని లేవి గోత్రికుడైన యాజకుడిగా ఉన్న వ్యక్తి అంటున్నాడు. రెండవ మాట అంటాడు, తన సహోదరును లక్ష్య పెట్టలేదు. అంటే స్వార్థపూరితమైన ఆలోచన ఉండకుండా యాజకులకు గొప్ప బాధ్యతనిచ్చాడు, ఒక నియమాన్ని ఇచ్చాడు. అయ్యా, నీవు నీ తల్లిని తండ్రిని కూడా, నీ అన్నదమ్మను కూడా నీవు లక్ష్యం ఉంచు, నా మాట ఎందే లక్ష్యం ఉంచు, నేను చెప్పినదే నువ్వు చెయ్యి, అంతే తప్ప నేను చెప్పినది చేయటానికి నీ తల్లినో నీ తండ్రినో నీ సహోదరుని సలహా అడగదు, నేను చెప్పింది చెయ్యి అని అక్కడ లేవీకి చెప్పాడేమో తండ్రి అయిన దేవుడు. అందుకే అంటున్నాడు, వారిని ఎరగనని తల్లిని గూర్చి తండ్రిని గూర్చి అనను, తన సహోదరుని లక్ష్య పెట్టలేదు, తన కుమారులను కుమారులని ఎంచలేదు. అంత గొప్ప వాక్యాన్ని చెప్తున్నాడు. దేవుడికి శిష్యులుగా మనం ఉండగలగాలన్నా సిలువును గుచ్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిగా అది పొందుపరచబడేదిగా ఉండాలంటే నిస్వార్థపూరితమైన సేవ చేయాలి. నిస్వార్థపూరితమైన నాయకత్వాన్ని మనం అనుసరించాలి. నిస్వార్థపూరితమైన ఉపదేశాలను మనం అందించేవారుగా ఉండాలి. నిస్వార్థపూరితమైన పరిచర్య చేసేవారుగా ఉండాలి. అంటే నిస్వార్థముగా మనం ఏది చేయాలన్నా తల్లిదండ్రులు లెక్క పెట్టకూడదు. వారు తెలిసినా నాకు తెలియదు అని చెప్పాలి. పరిచర్య వచ్చినప్పుడు, దేవుని కార్యాల దగ్గరికి, దేవుని పరిచయ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ మాట చెప్పాలి. కానీ దేవుని దగ్గర నుంచి వెలుపటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు సన్నాలి. అది అక్కడ అంటున్నాడు, కుమారుడు తన సహోదరులను కూడా లక్ష్యం. ఎందుకంటే సహోదరులు వచ్చి సలహాలు ఇస్తారు, అరే నువ్వు ఆ పని చేస్తాను, నేను కూడా వస్తాను పదా, నీ తర్వాత నేను ఉంటాను పదా అని సహోదరులు కూడా వస్తారు. అంటే అటువంటి సహోదరులు కూడా లక్ష్యము చేయలేదు, లక్ష్య పెట్టలేదు. ఇంకా కుమారులు ఈ రోజుల్లో తండ్రుల తర్వాత కుమారుల సేవకులుగా ఉంటున్నారు. ఇక్కడ ఏమన్నాడు, కుమారులను కుమారులని ఎంచలేదు, కానీ వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకున్నది. ఇదంటే జరగాలి, నిస్వార్థపూరితమైన పరిచర్య చేస్తున్నప్పుడు ఇది దేవుని వాక్యాన్ని బట్టి మనం నడవాలి తప్ప మన సొంత ఆలోచనని బట్టి కాదు. వాక్యం ఏం చెప్తుంది? తండ్రిని తల్లిని అన్నదమ్ములను అక్క చెల్లెలను నీ ఇంటి వారిని అదే రీతిలో నీ ప్రాణముతో సహా నిర్వేశించాలి. అది కొత్త నిబంధనలు చెప్పిన మాట, కానీ పాత నిబంధనలు చెప్తున్న మాట, తల్లిని తండ్రిని నేను ఎరగనని అనాలి.
రెండవది సహోదరులను సహోదరులను లక్ష్య పెట్టకూడదు. మూడవది కుమారులను కుమారులని ఎంచకూడదు. పరిచర్య జీవితంలో వారు విశ్వాసయుతమైన జీవితాన్ని కొనసాగిస్తే వారు విశ్వాసులుగానే చూడాలి తప్ప వారు కుమారులను చూడవు, ఎంచలేదు. ఏం చేశారట? వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొన్నారు. ఇలా చేస్తే తప్ప మన దేవుని శక్తిని పొందలేము. దేవుని వాక్యమును బట్టి, వాక్యమే మనకు శిరాధారముగా ఉన్నది, ఆ వాక్యమే మనకు పాదములకు దీపముగా ఉన్నది. ఆ వాక్యము ద్వారానే శిలువను గుచ్చిన వార్త మనకు ప్రకటింపబడదు. ప్రకటింపబడుతున్న వార్త మనం విన్నప్పుడు మన జీవితంలో జరగవలసిన క్రియ వాక్యమును బట్టి ఆయన నిబంధనను గైకొని మనము శిలువను గుచ్చిన ఆ శక్తిని పొంది రక్షణ అనే వెలుగుమయమైన జీవితాన్ని జీవించగలిగినట్లుగా మనం దేవుణ్ణి వెంబడించాం. అటువంటి మనసు దేవుడు మనందరికీ అనుగ్రహించేయనగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారమును అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చి ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.